హలో ఎవ్రీవన్, లాస్ట్ 2 డేస్ నుంచి మీరు జీకే క్వశ్చన్స్ కలెక్ట్ చేసి చేసి మీ బ్రెయిన్ కి స్ట్రెయిన్ ఇచ్చినట్టున్నారు. బట్ ఎనీ హౌ, వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈస్ మీ ఈ పర్టికులర్ యాక్టివిటీ, దట్ ఈస్ జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టాస్క్ వల్ల మీ జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో వాట్సాప్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నౌ లెట్ మీ ఇంట్రడ్యూస్ హోమ్ టాస్క్ నెంబర్ 4, దట్ ఈస్ ఫైండ్ ఎ వర్డ్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీలో మీకు కొన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి కదా. బేసిక్గా ఇంగ్లీష్లో 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి, బట్ ఇక్కడ 12 మాత్రమే ఉన్నాయి. ఈ 12 ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసి మీరు కొన్ని వర్డ్స్ని ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ఓఎన్, ఈ మూడింటిని కలిపితే ఎస్ఓఎన్ సన్ అయింది. సో ఇలా ఒక వర్డ్ ఫామ్ అయింది. అండ్ అదేవిధంగా లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఎన్ఓఎస్ఈ అంటే నోస్, ఎన్ఓఎస్ఈతో నోస్ ఫామ్ అయింది. సో ఇలా ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్స్ని యూజ్ చేస్తూ మీరు కొత్తగా వర్డ్స్ని క్రియేట్ చేయాలి. ఈ క్రమంలో ఒక ఆల్ఫాబెట్ని వర్డ్లో ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఓఓఎన్ అంటే సూన్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది. ఇందులో ఓ 2 టైమ్స్ యూజ్ చేయడం జరిగింది. సో వీ కెన్ యూజ్ ఇన్ దట్ వే. ఈవెన్ మనకి టేబుల్లో ఓన్లీ 1 ఓనే ఉన్నా ఓ 2 టైమ్స్ ఇక్కడ యూజ్ చేస్తే ఒక లెటర్ ఫామ్ అవుతుంది, కాబట్టి వీ కెన్ యూజ్ ఇన్ దట్ వే. సో అర్థమైంది కదా. ఈ యాక్టివిటీని 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ లైక్ 1st to 5th standard level అండ్ 6th to 9th standard level. 1st to 5th standard వాళ్ళు నేను ఇప్పుడు చూపించిన విధంగానే మీరు వర్డ్స్ ని ఫామ్ చేయండి. అండ్ కమింగ్ టు 6th to 9th standard, సేమ్ యాజ్ యూజువల్ బట్ స్మాల్ చేంజ్. అదేంటి అంటే మీరు ఫామ్ చేసిన వర్డ్ ముందు దాని తెలుగు మీనింగ్ కూడా రాసి ఉంచండి. సో దాట్స్ ఇట్ అబౌట్ టుడేస్ టాస్క్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సెండ్ ఫీడ్బ్యాక్ రిగార్డింగ్ ద ప్రీవియస్ యాక్టివిటీస్, దట్ ఈస్ జీకే టాస్క్ యాక్టివిటీ. స్టే సేఫ్ అట్ హోమ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.